శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమః ఈ తిరువారూరు క్షేత్రం పంచలింగ క్షేత్రంగా విరాజిల్లుతోంది ప్రధాన దైవం పుట్టడం కొండనాథర్ కాగా రెండవది అచలేశ్వరుడు ఈ అచలేశ్వరుడు ఏ భక్తుని తపస్సుకి ఆవిర్భవించారంటే అచలేశ్వరుడు అనే రాజు తన రాజ్యాధికారం సకల సంపదల్ని పరిచయించి అనేక సంవత్సరాలు పుట్టడం కొండనాథర్ కొరకు తపస్సు ఆచరించారు ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని ఆ రాజుని అడిగారు అప్పుడు రాజు పరమశివునితో నీవు నీ సకల పరివారంతో సదా వసించేలా శివలింగమును ప్రతిష్ఠించాలని నా ఆకాంక్ష అని తెలిపాడు దానికి ఈశ్వరుడు తదాస్తు అని పలికారు ఆ తర్వాత పుట్టడం కొండనాథర్ ఆలయానికి ఆగ్నేయ దిక్కులో ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అప్పుడు ఈశ్వరుడు అశరీరవాణిగా ఇలా పలికారు ప్రియమునివర్య నీవు ఎంతో ప్రీతిగా నిర్మించి ప్రతిష్ఠించిన ఈ శివలింగమునందు నేను ఉమాదేవితో కలిసి చిరకాలం కొలువుదీరి ఉంటాను అది విన్న రాజు ఆనందభరితుడై చాలా కాలం అక్కడే జీవించి శివ సాహిత్యాన్ని పొందారు సదా వసిస్తూ ఇచ్చట అచలంగా ఉన్న కారణంగా ఈశ్వరుణ్ణి అచలేశ్వరుడని అమ్మను భువనేశ్వరుని అనే పేర్లతో కొలుస్తారు తిరువారూరు ఆలయంలో ఉన్న అచలేశ్వరుని సన్నిధిలో అప్పరు దేవారంతో కీర్తించారు నాయనార్లలో నమ్మినంది అడిగల్ సిరితునై నాయనార్ కలర్సింగ నాయనార్లు అచలేశ్వరుని అనుగ్రహం వల్ల ముక్తిని పొందారు ఈ తిరువారూరు క్షేత్రం పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అందులో ప్రధాన దైవం పుట్టడం కొండనాథర్ ఎలా ఆవిర్భవించారో రెండవ ఆలయంలో ఉన్న అచలేశ్వరుడు ఎలా ఆవిర్భవించారో ఇప్పటివరకు దర్శించుకున్నాం మూడవది హటకేశుని ఆలయం ఈ హటకేశుని ఆలయం పుట్టడం కొండనాథర్ ఆలయానికి ఆగ్నేయంలో ఉంది ఆదిశేషుడు సైతం కీర్తించలేని అనంత ఖ్యాతిని పొందింది ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుడు కొలువై ఉన్నారు వారిని బ్రహ్మాది దేవతలు భక్తితో కొలిచి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు అంతేకాకుండా నాగులు గంధర్వులు గరుడులు మునివరులు ఇతరులు ఇచ్చట ఈశ్వరుని పూజించారు ఇక్కడ ఒకసారి పూజిస్తే ఇంద్రత్వం రెండుసార్లు జపిస్తే బ్రహ్మత్వం మూడుసార్లు సంకీర్తన చేస్తే నారాయణత్వం నాలుగుసార్లు కీర్తిస్తే ఈశ్వరత్వం ఐదుసార్లు స్మరణ చేస్తే శివైక్యం లభిస్తుందని పురాణం చెబుతుంది ఒకనొక కాలంలో మహాపర్వతాన్ని పోలి ఉన్న తరుకన్ అనే రాక్షసుడు ఎల్లవేళలా కోపితుడై అడ్డొచ్చిన ప్రతి వారిని తన ఆయుధాలతో వారి గుండెలను చీల్చి చంపేసేవాడు ఇంద్రుని కూడా ఓడించి దేవతలందరినీ స్వర్గం నుండి తరిమేసి వారి అపార ధన సంపదను ఆక్రమించి కౌంజన పర్వతాన్ని తన రాజధానిగా చేసుకుని 10 కోట్లకు మించిన సాయుధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత ఇంద్రుడు ఈశ్వరుడి వద్దకు వెళ్ళి పూజించి తరుకన ఆగడాల గురించి మొరపెట్టుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు కుమారస్వామికి ఆ బాధ్యతను అప్పగించాడు కుమారస్వామి తరుకన్తో సుదీర్ఘ పోరు జరిపి తన వేలాయుధంతో చంపడానికి సన్నద్ధమయ్యాడు ముందుగా వేలాయుధంతో కౌంజన పర్వతాన్ని బద్దలు కొట్టి తర్వాత తరుకన్ను చంపాడు కౌంజన పర్వతం కూలినప్పుడు బీభత్సమైన ధ్వనితో అన్ని పర్వతాలు కదిలేయి బిలద్వారం వద్దనున్న పర్వతం కంపించటం వల్ల తిరువారూరులో ప్రజలందరూ భయకంపితులయ్యారు వెంటనే జ్ఞానసంపన్నులైన మునులు ఋషులు కుమారస్వామిని వేడుకున్నారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై తన వేలాయుధాన్ని ఆ పర్వతం మీద పెట్టి 4 శక్తులతో ఆ పట్టణాన్ని రక్షించారు ఇది చైత్రమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి చైత్రమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు బ్రహ్మాది దేవతలు విద్యాధరులు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు సిద్ధులు అగ్ని నైరుతి యముడు వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు గ్రహం కాలం గంగ
అనేక నదులు, వేదాలు, ఆగమాలు, పురాణాలు, దిగ్గజాలు, సనకాది మునివరులు, సప్తఋషులు, సరస్వతి, మహాలక్ష్మి, దేవకన్యలు, వినాయకుడు, కుమారస్వామి, వీరభద్రుడు, కుండోదరుడు, రుద్రగణాలు అందరూ కూడి హటకేశ్వరుని ప్రార్థించారు. ఆ సమయంలో ఎవరైతే ఈశ్వరుని ప్రార్థిస్తారో ఈ భూమి మీద ఇంద్రభోగం సాయుజ్యం పొందుతారని పురాణం చెబుతుంది. ఈ ఆలయం సర్పములతో గుమిగూడి చిట్టడులా ఉండి హటకేశుడు ప్రధాన దైవంగా ఉన్న పాతాళలోకంతో సంబంధాలు కలిగి ఉండేది అనే దానికి తార్కాణంగా పురాతనమైన నాగబిలం ఉంది. ఈ హటకేశుని ఆలయం నైవేద్యం సమర్పించే సమయంలో తప్ప మిగతా సమయం అంతా తాళం వేసి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించాలి అనే ఆతృతతో ఆరాటంతో ఉన్న భక్తులు ఆలయ యాజమాన్యాన్ని అనుమతి పొంది ఆ నాగబిలాన్ని దర్శించొచ్చు. తిరువారూరు ఆలయం పంచలింగ క్షేత్రం. అందులో పుట్టిడంగొండనాథర్ అచలేశ్వరుడు హటకేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. నాలుగవది ఆనందేశ్వర ఆలయం. ఈ ఆనందేశ్వర ఆలయంలో ఈశ్వరుడు ఎలా ఆవిర్భవించారంటే, మంగళన్ అనే గొప్ప శివభక్తుడైన ముని పుట్టిడంగొండనాథుడు ఉండే వాయువ్య దిశలో ఒక మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ఈశ్వరుని కృపచేత సకల సిద్ధులు పొంది పరమ ఆనందంతో నృత్యం చేశారు. ముని చేసిన నృత్యం చూసి పరవశించిన సకల చరాచర ప్రాణులు సైతం నృత్యం చేశాయి. ఇలా సమస్త ప్రపంచం నృత్యంతో మునిగిపోయింది. అది గమనించిన బ్రహ్మాది దేవతలు కైలాసం చేరుకుని ఈశ్వరుని దర్శించి ముని చేసిన పుణ్యం గురించి ఈశ్వరునికి వివరించారు. అంతటా సంతుష్టుడైన పరమశివుడు ముని ఎదుట ప్రత్యక్షమై, మునివర్య, ఇప్పటి నుండి ఈ శివలింగం ఆనందలింగం అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది అని మరికొన్ని వరాలను కూడా ప్రసాదించాడు. తర్వాత కాలంలో ఆ మంగళముని కడు భక్తి శ్రద్ధలతో ఆనందలింగాన్ని పూజించి ముక్తి పొందారు. వేదపురం అనే గ్రామంలో ఒక వర్తకుడు వ్యాపారమంతా నష్టపోగా కడు బేదరికం అనుభవిస్తూ ఇరుగు పొరుగు బంధువుల నుంచి సూటిపోటి మాటలను భరించలేక తన భార్యతో కలిసి ఊరు వదిలి దేశ సంచారానికి బయలుదేరాడు. ఆ వర్తకుడు పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మల వలన తిరువారూరు చేరుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆకలి బాధతో అలమటిస్తూ అక్కడ లభించే తామర పువ్వులను కోసి అమ్ముకుని వచ్చే ధనంతో బ్రతకడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆ పువ్వులను ఎవరూ కొనలేదు. ఈ త్యాగేశుని ఆలయంలో అమ్ముకోవచ్చని ఈ ఆలయానికి ఆ పువ్వులను తీసుకొచ్చారు. అది వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. కానీ ఆ రోజు పువ్వుల్ని ఎవరూ కొనలేదు. ఆయనకు కొందరు ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఈశ్వరుడికి ఈ పువ్వులతో పూజ చేస్తారో వారు నిద్ర ఆకలిని జయించి మోక్షాన్ని పొందుతారని చెప్పారు. అది విన్న వర్తకుడు, అతని భార్య ఆ పువ్వులతో ఈశ్వరుని పూజించారు. కానీ నిద్రని ఆకలిని జయించలేకపోయారు. మరునాడు ఆ వర్తకుడు ఆకలి బాధను తట్టుకోలేక చనిపోయాడు. ఆయన భార్య కూడా అలాగే మరణించింది. ఈశ్వరానుగ్రహం వలన ఆ వర్తకుడు మరుజన్మలో పత్తిరాసేనన్ అనే సూర్యవంశరాజుగా జన్మించాడు. ఆయన పూర్వజన్మ జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేదు. కాంచీపురం రాజధానిగా రాజ్యపాలన చేశాడు. అలాగే ఆ వర్తకుని భార్య సేనాపతి అనే రాజుకు కమలావతి అనే పేరుతో బిడ్డగా జన్మించి పత్తిరాసేనన్ను వివాహమాడింది. మరల దంపతులైన ఆ ఇరువురు ఆనందేశ్వరమును దర్శించి వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం రోజున విశేష పూజ చెయ్యాలని తలిచి తిరువారూరు చేరుకున్నారు. ఆ పుణ్య దంపతులు రథం దిగి కమలాలయ దేవ స్నానఘట్టంలో స్నానమాచరించి అనేక కానుకలు తీసుకుని దేవాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించి పూజలు ఆచరించి తిరిగి కాంచీపురాన్ని చేరుకున్నారు. అలా ఆ రాజదంపతులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం అదే రోజున భక్తిగా పూజలు ఆచరించి ఆఖరికి మోక్షాన్ని పొందారు. ఇప్పటికీ వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం రోజున విశేషమైన పూజలు ఆచరించిన వారు ముక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. మరొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఆనందీశ్వరుణ్ణి కమలముని సిద్ధర్ పూజించారు. ఈ కమలముని సిద్ధర్ వైశాఖ మాసం పుష్యమి నక్షత్రంలో కమలముని జన్మించారు. ఎన్నో వేల సంవత్సరాలు జీవించారు.
ఈయనకి గురువు 18 సిద్ధర్లలో భోగర్ సిద్ధరు. ఈయన వైద్యం ఆధ్యాత్మిక తత్వం గురించి గ్రంథాలను రచించారు. తిరువారూర్లో సమాధి పొందారు. ఈయన తిరువారూర్లో సమాధి పొందారు అని అనడానికి అనేక చిహ్నాలు మనకు కనిపిస్తాయి. పుట్టిడంగొండనాథర్ ఆలయం విమానం పైన కమలముని సిద్ధర్ కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ తిరువారూరు క్షేత్రం పంచలింగ క్షేత్రం. అందులో ఐదవది సిద్ధేశ్వర ఆలయం. పూర్వం హంసన్ అనే శివభక్తుడైన ఒక రాజు ఎంతో భక్తి ప్రపత్తులతో యజ్ఞయాగాదులు ఆచరించుచు జనరంజకంగా తన రాజ్యాన్ని పాలించేవాడు. ప్రతిరోజు పంచాక్షరి మహామంత్రాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవారు. ఆ రాజుకు అన్నీ ఉన్నా పుత్రభాగ్యం లేదన్న వెలితితో బాధపడుతూ ఉండేవారు. ఎన్నో యాగాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. రాజు సుఖమహర్షిని కలిసి ఆయన సలహా కోసం అర్థించాడు. సుఖమహర్షి రాజును తిరువారూరులో శివలింగాన్ని ప్రతిష్ఠించి వల్మీకి నాథుని పూజించమని ఆదేశించారు. రాజు ఆయన ఆజ్ఞ మేర తిరువారూరు చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశాన్య దిక్కులో శివలింగాన్ని ప్రతిష్ఠించి అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఆరాధించారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రసన్నులే వృషభవాహనం మీద ప్రత్యక్షమై రాజుని నీ కోరిక ఏంటి అని అడిగారు. రాజు పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కీర్తించి తనకు పుత్రభాగ్యాన్ని ప్రసాదించమని అలాగే ఆ పుత్రుడు నిత్యం పరమేశ్వరుని చరణారవిందాలు మరువని రీతిలో ఉండాలని అంతేకాకుండా తాను ప్రతిష్ఠించిన శివలింగంలో ఈశ్వరుడు సదా నివాసం ఉండేలా వరం కోరారు. ఈశ్వరుడు ఆయన కోరికల్ని తీర్చేలా తదాస్తు అని ఆశీర్వదించారు. ఆ వర ప్రభావంతో రాజుకు ఒక కుమారుడు జన్మించారు. తర్వాత కాలంలో హంసన్ ఈశ్వరుని చరణాల చెంత శివైక్యం పొందారు. అప్పటి నుండి ఆ శివలింగం సిద్ధేశ్వరునిగా ఆ ఆలయం సిద్ధేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఏ భక్తుడైతే ఆ శివలింగానికి దక్షిణ దిక్కుగా కూర్చుని సిద్ధేశ్వరుని పరమ పావనమైన శివ షడాక్షర స్తోత్రం జపిస్తారో వారికి సిద్ధి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సిద్ధేశ్వర ఆలయ విమానం పైన హంసన్ రాజు యొక్క చరిత్ర శిల్పాలుగా ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే కమల జ్ఞాన ప్రకాశర్. ఒకసారి మదురైలో గురుజ్ఞాన సంబంధర్ అనే ఒక చిన్నపిల్లవాడు ఆలయం యొక్క బంగారు తామర కోనేరు గట్టున శివ పూజ చేస్తున్న భక్తుల్ని చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ బాలుడు మదురైలో కొలువు తీరున్న సుందరేశుణ్ణి ఒక శివలింగం ఇమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆ రోజు రాత్రి సుందరేశ్వరుడు ఆ బాలునికి స్వప్న దర్శనమిచ్చి బంగారు తామర కోనేటి నైరుతి దిక్కున శివలింగం దొరుకుతుందని చెప్పారు. మరునాడు ఉదయమే బాలుడు నిద్రలేసి కోనేటి స్నానం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కున కోనేరులో శివలింగం దొరికింది. అప్పుడు ఎంతో సంతోషంతో ఆ శివలింగాన్ని తీసుకుని శివ పూజా విధానాన్ని ఎలా చేయాలో తెలపమని మళ్ళీ సుందరేశ్వరుణ్ణి అర్థించాడు. అప్పుడు సుందరేశ్వరుడు మరలా స్వప్న దర్శనమిచ్చి తిరువారూరులో ఉన్న కమలయ జ్ఞాన ప్రకాశర్ని కలవమని ఆదేశించాడు. సుందరేశ్వరుడు కమలయ జ్ఞాన ప్రకాశర్ కూడా స్వప్న దర్శనమిచ్చి గురుజ్ఞాన సంబంధర్ రాగ్ గురించి తెలియపరిచారు. ఒకరోజు గురుజ్ఞాన సంబంధర్ తిరువారూరు క్షేత్రానికి రాగానే ఆ సమయంలో గురువైన జ్ఞాన ప్రకాశర్ తిరువారూరు ఆలయంలోని సిద్ధేశ్వరాలయానికి దక్షిణామూర్తి ఆలయానికి మధ్యలో ఆసీనులై ఉండగా గురుజ్ఞాన సంబంధర్ జ్ఞాన ప్రకాశర్ని దర్శించారు. తక్షణమే జ్ఞాన ప్రకాశర్ గురుజ్ఞాన సంబంధర్కి శివదీక్షని ఇచ్చి పూజా విధి విధానాన్ని ప్రసాద యోగమును సంపూర్ణమైన శైవ సిద్ధాంతాన్ని బోధించారు. తిరువారూరు ఆలయ ప్రధాన నిర్వాహకుడనే గౌరవంతో జ్ఞాన ప్రకాశర్ని ఒక వ్యక్తి దివిటీ చూపిస్తూ ఇంటి వరకు సాగనంపేవారు. ఒకరోజు దివిటీతో దారి చూపించే వ్యక్తి రానందు వలన గురుజ్ఞాన సంబంధర్ ఆ దివిటీ తీసుకుని గురువుగారిని ఇంటి వరకు సాగనంపటానికి వెళ్ళారు. జ్ఞాన ప్రకాశర్ ఎప్పుడూ పరమానంద స్థితిలో ఉండేవారు. ఇంటికి జరగానే గురుజ్ఞాన సంబంధర్ని ఆగిపోమని గురువుగారు ఆజ్ఞాపించారు. ఆగిపోమంటం అంటే గుమ్మం బయట ఆగమని. కానీ ఈ గురుజ్ఞాన సంబంధరికి లోపల గురువుగారు ఆగిపోమంటున్నారని అర్థమయ్యి ఆయన ప్రసాద యోగంలోని స్థితిని విచారించి పరమానంద స్థితిని పొందారు.
రాత్రంతా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ రోజు రాత్రి వర్షం వచ్చినా కూడా ఆయన తడవకుండా దివిటీని చేతిలో పట్టుకుని ఆ పరమానంద స్థితిలో ఉండిపోయారు. మరునాడు ఉదయమే జ్ఞానప్రకాశర్ గారి భార్య ముఖద్వారం పక్కన నిలిచి ఉన్న గురుజ్ఞాన సంబంధర్ని చూసి జ్ఞానప్రకాశర్ని నిద్రలేపింది. జ్ఞానప్రకాశర్ తన శిష్యుడైన గురుజ్ఞాన సంబంధర్ అద్వైత స్థితిని అనుభూతి పొందుతున్న దృశ్యాన్ని చూసి గ్రహించి సగర్వంగా ఇక తన వద్ద అభ్యసించేదేదీ లేదు అని చెప్పి సమీపంలో ఉన్న మైలాడుతురై మఠాన్ని నిర్వహించడానికి పంపించారు. గురుజ్ఞాన సంబంధర్ తన గురువుని వదిలి వెళ్ళటానికి ఎంతో బాధపడ్డారు. అలా బాధపడుతూ వెళ్తున్న శిష్యుణ్ణి చూసి జ్ఞానప్రకాశర్ ప్రతి గురువారం తిరువారూరుకి రమ్మని చెప్పారు. గురుజ్ఞాన సంబంధర్ గురువు ఆదేశాను ప్రకారం మైలాడుతురై వెళ్ళి ధర్మపుర ఆధీనాన్ని స్థాపించి నిర్వహించారు. జ్ఞానప్రకాశర్ నివసించిన స్థలం జ్ఞానప్రకాశ తోటం అనే పేరుతో ఇప్పటికీ తిరువారూరులో ఉంది. సిద్ధేశ్వర ఆలయానికి దక్షిణామూర్తి ఆలయానికి పైన కమలయ్య జ్ఞానప్రకాశర్ ఆయన శిష్యుడైన గురుజ్ఞాన సంబంధర్కు ఉపదేశించుట శిల్పాలుగా భక్తులు దర్శించుకోవచ్చు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ఆరూర చాగేస శ్రీ శివనిధి శివాలయా.